జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కానివ్వండి, మూడు రాజధానులు అమరావతికి సంబంధించి కానివ్వండి, సారీ మూడు రాజధానులకు సంబంధించి కానివ్వండి, లేదంటే ప్రస్తుతం రైతుల విషయంలో కానివ్వండి, ఆ నిర్ణయాలు ఎవరిని భయపెడుతున్నాయి, ఎందుకు భయపడుతున్నారు, ఎవరు భయపడుతున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేత కానివ్వండి, తెలుగుదేశం పార్టీ పూర్తిగా రైతులకు మద్దతు ఇవ్వడంలో ఎలాంటి తప్పు పట్టడానికి వీల్లేదు. ఎందుకంటే రైతులు చేస్తున్న యాజిటేషన్ ఏదైతే ఉందో, ఉద్యమం ఏదైతే ఉందో, అది వాళ్ళ హక్కు. ఖచ్చితంగా ఆ రైతులు వాళ్ళ డిమాండ్లు సాధించుకోవడం కోసం వాళ్ళు రైతులు రోడ్డెక్కి ధర్నాలు, నిరసనలు, ఉద్యమాలు చేయడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఆ ధర్నాలు, ఉద్యమాలు అనేది ఇప్పుడు రైతులు చేస్తున్నారు, ఒకప్పుడు పార్టీలు కూడా చేసినాయి, ఆ చంద్రబాబు గారు చేశారు, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సందర్భం ఉంది, ఇలాగ తెలంగాణ ఏర్పాటు కోసం తెలంగాణ నేతలు చేశారు, అప్పుడు ఆంధ్ర కోసం, సెపరేట్ ఆంధ్ర కోసం అక్కడ వాళ్ళు చేశారు, ఎవరికి వాళ్ళు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి 1956 నుంచి, ఇవి కొత్తగా ఇప్పుడు జరుగుతున్నా కాదు. సో అది వాళ్ళ రైట్, దాన్ని ఎవరూ తప్పుపడడానికి వీలైతే లేదు. కాకపోతే ఇక్కడ ఎందుకు ఈ నిర్ణయానికి సంబంధించి, మూడు రాజధానులకు సంబంధించి ప్రధానంగా రాజకీయంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు కానివ్వండి, ఆ పార్టీ నేతలు ఎందుకు భయపడుతున్నారు అనేదే ఇప్పుడు వైసీపీ నేతలు వేస్తున్న ఒక ప్రశ్న, వైసీపీ నుంచి వినిపిస్తున్న ఒక ప్రధాన ప్రశ్న ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలకి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు. ఇది నిజంగా మొన్న అవంతి శ్రీనివాస్ గారి మాటలో మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనం అనమాట. వైసీపీ మంత్రి ఆయన మాట్లాడిన మాటలు, తర్వాత చాలామంది దానికి సంబంధించి సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన ట్రోలింగ్ విధానాలు చూస్తే కనుక ఖచ్చితంగా నిజంగా రైతుల పక్షాన పోరాడితే ప్రాబ్లం ఏమీ లేదు, కాకపోతే ఆయన ఎవరిని కాపాడడానికి లేదంటే ఎలాంటి భయంతో ఆయన ఈ రైతులను రెచ్చగొడుతున్నారు. ఎందుకంటే రోజా గారు కూడా మొన్న అన్నారు, రైతులను రెచ్చగొట్టే పని చేస్తున్నారు, హైదరాబాద్ కొకట్పల్లి నుంచి కూడా బస్సుల్లో జనాలను తరలిస్తున్నారు అనేది. ఓకే, దానికి సంబంధించి ఎవరు వెళ్ళారు హైదరాబాద్ కొకట్పల్లి నుంచి అనేది తర్వాత అందరికీ క్లారిటీ వచ్చింది, అది వేరే విషయం. కాకపోతే ప్రస్తుతం చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, చంద్రబాబు గారు చేస్తున్న యాజిటేషన్స్ కానివ్వండి, చంద్రబాబు గారు ఇస్తున్న మద్దతుకు సంబంధించి కేవలం ఆ పార్టీ నేతని, ఆ పార్టీ అధినేతని, ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు తప్పుపడుతున్నారు. ఎవరు రైతుల ఉద్యమాన్ని తప్పుపట్టట్లేదు, రైతులను తప్పుపట్టట్లేదు, కానీ చంద్రబాబు గారు ఎలాంటి రాజకీయ స్వలాభం కోసం ఇదంతా చేస్తున్నారు అనేదే ఇప్పుడు ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు కొన్ని కొన్ని బలమిచ్చే సంకేతాలు ఏంటి అంటే, 4070 ఎకరాలు తెలుగుదేశం పార్టీ నేతలు కొన్నారు అనేది. ఓకే, దానికి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక సమాధానం వినిపిస్తుంది, నిజంగా ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయొచ్చు కదా అని. మరి అది ఎందుకు అరెస్టులు చేయకుండా, ఎందుకు దాన్ని బయట పెట్టకుండా ఎందుకు తాత్సారం చేస్తుంది అనేది వైసీపీ మరికొద్ది రోజుల్లోనే మేము తెర మీద తీసుకొస్తాం అని వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ క్లారిటీ ఇస్తుంది. ఈ లోపల వాళ్ళు నిజంగా అంటే అది తెలుగుదేశం పార్టీ నేతల నుంచి తక్కువగా వస్తున్న రైతులు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి అక్కడ ధర్నా చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంటున్నారు, నిజంగా 4070 ఎకరాలు బినామీల పేరు మీద కొనుక్కుంటుంటే, నిజంగా అక్కడ అది జరిగితే మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించవచ్చు కదా అనేది. ఇప్పుడు రైతులు కూడా కోరుకుంటున్నది ఒకటే, ఒకవేళ చంద్రబాబు గారు తప్పు చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేయండి, తప్పలేదు, కాకపోతే మాకు అన్యాయం చేయొద్దు అని వాళ్ళు ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తున్నారు. అయితే రైతులకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ నిలబడింది కాబట్టి తెలుగుదేశం పార్టీని కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ సపోర్టు, ఈ మద్దతులు ఇవన్నీ పక్కన పెడితే ఎందుకు భయపడుతున్నారు జగన్ను చూసి చంద్రబాబు గారు? నిజంగా ఎలాంటి అవినీతి పాల్పడకపోతే, ఎలాంటి అక్రమం జరగకపోతే ఎంత భయం ఎందుకు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రావడంతో ప్రజావేదిక అక్రమ నిర్మాణం అని చెప్పి కూల్చివేయడం, అలాగే లింగమనేని గెస్ట్ హౌస్లో ఉన్న ఆయన్ని కరకట్ట మీద నిర్మించారని దాని మీద హడావిడి చేయడం, అది ఆ ఇల్లు ఆయన కాదని ఆయన చెప్పడం, అద్దెకుంటున్నాం అని చెప్పడం, ఇదంతా ఏదైతే ఒక యాజిటేషన్ జరిగిందో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఒక భయం స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే. తర్వాత వెంటనే చాలా త్వరితగతిన ఒక పక్కన మేనిఫెస్టోలో ఈయన చెప్పిన నవరత్నాలు అమలు చేసుకుంటూ పోతూనే ఒక పక్కన ఊహించిన విధంగా రివర్స్ టెండరింగ్, పోలవరం ప్రాజెక్టు పేరుతో అక్కడ ఎన్ని కోట్ల అవినీతి పాల్పడిందో దాని మీద మళ్ళీ రివర్స్ టెండరింగ్ పేరుతో కొత్త వాళ్ళకి దాన్ని ఇవ్వడం, ఆ పనులు ప్రారంభించడం, ఇంకో పక్క పీపీఎల్ విషయంలో, విద్యుత్ కొనుగోలు విషయంలో ఏం చేశారు, ఎంత నష్టం వచ్చింది యూనిట్కి సంబంధించి అనే దాని మీద ఎంక్వైరీ చేయడం, ఆ విషయంలో కూడా మళ్ళీ చేయడం, ఇలాగన్నీ రకరకాలుగా వరుస దెబ్బలు తగలడంతో ఆ దెబ్బలు తగులుతూ ఇప్పుడు మూడు రాజధానుల అంశం సంబంధించి ఇప్పటి వరకు వచ్చింది. సో ఇక్కడ ఈ మూడు రాజధానుల అంశంలో అమరావతి కూడా ఉన్నా
మిగిలిన రెండు రాజధానుల్లో ఎందుకు ఏర్పాటు, ఆ రెండు కూడా ఇక్కడే ఉంచాలి కదా అనేది ఒక ప్రధాన డిమాండ్. అయితే వైసీపీ మొదటి నుంచి చెప్తున్నది రాజధాని తరలించట్లేదు, అమరావతి అమరావతిగానే ఉంటుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే పరిపాలనను అభివృద్ధిని మేము వికేంద్రీకరిస్తున్నాం, అభివృద్ధి వికేంద్రీకరణతోనే 13 జిల్లాల అభివృద్ధి సాధ్యం అనేది ఇప్పుడు కొత్తగా తెర మీదకు తీసుకొచ్చారు అంశం. ఆ విధంగానే ముందుకు వెళ్ళిపోతుంది. కాకపోతే ఈ మధ్యలో చంద్రబాబు గారికి ఎందుకు భయం పట్టుకుంది? నిజంగా ఆస్తులను కాపాడుకోవడానికేనా, లేదంటే ఇప్పుడు ఇలాంటి యాజిటేషన్ ఏదో వ్యతిరేకత ప్రజల నుంచి తీసుకురాకపోతే మళ్ళీ అధికారం దక్కదనా ఏంటి అనే దాని మీదే ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల విశ్లేషణలు, రకరకాల వైరల్తో కూడిన అంశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుందో. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.